హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇక మేమైతే ఎన్ని రోజులు నీకు చెప్పలేదు కదా మీకు అందరికీ కూడా నేనే ఎక్కడ కూడా వీడియోస్లో అయితే చెప్పలేదు మేము ప్రతి రోజు కూడా మనకు ఫుట్పాత్ పైన అయితే వ్యాపారం చేస్తాము చిన్న వ్యాపారము అది కూడా బొప్పాయి బొప్పాయి కాయలు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంటే హోల్సేల్గా తీసుకుని మనము మళ్ళీ కూడా ఇక్కడ రోడ్డు పైన ఫుట్పాత్ పైన పెట్టుకొని మనమైతే సేల్ చేయడం జరుగుతుంది ఇక ఈరోజైతే మనకు అంటే వెళ్ళాను కానీ చాలా వ్యాపారం అయితే చాలా డల్ అనమాట అంటే మార్కెట్ సెలవు అని తెలుసు నెల కూడా సెలవు ఉంటుంది ఒక్కరోజు మాత్రం ఇరవై ఐదో తారీఖున ఇక తెలిసినా కూడా ఏంటంటే నేను మర్చిపోయి వెళ్ళిపోవడం జరిగింది మార్కెట్కి కానీ మనకు చాలా వ్యాపారం అయితే చాలా డల్ కూర్చుని 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 తలనొప్పి వచ్చేసిందనే చెప్పుకోవాలి మంచి కాయలైతే వేసుకున్నాను బొప్పాయి కాయలు ఇక్కడ చూడండి చూపిస్తున్నాను మంచి కలర్ ఉన్నట్టువి వేసుకున్నాము కాయలు అయితే సరికైతే బాగానే ఉంది కానీ మనకు వ్యాపారం అయితే డల్ అనమాట ఎదురు చూసి ఇలా కూర్చుని కూర్చుని కూడా మనకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇక ఎందుకంటే అన్నీ బాగున్న వాళ్ళే ఈ కాలంలో మనకు పని చేసి అంటే ఎలా బ్రతకాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు ఇక నేను చేసేది తప్పేం కాదనిపించింది నాకైతే కనుక ఇట్లా అమ్ముకోవడం కూర్చొని అమ్ముకోవడం తప్పు కాదనిపించింది ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయట్లేదు ఇక్కడ మనకు చేత చేతనైన పని అయితే చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు బా అన్నీ బాగున్న వాళ్ళే అంటే నాకు లోపముంది మీరు చూస్తున్నారు కదా అన్నీ బాగున్న వాళ్ళే ఏంటంటే మనకు వాళ్ళు పని చేయడానికి చాలా ఇబ్బందిగా నామోషగా ఫీల్ అవుతున్నారనమాట ఇక మనం అలా కాదు కష్టపడి మనం పని చేయాలి ఏదో ఒక పని చేయాలి ఇప్పుడు మనం చదువుకున్న మనం చదువుకున్న చదువుకి ఉద్యోగం దొరకనప్పుడు మనము చేసే పనికి సంబంధం లేనప్పుడు ఏంటంటే ఏదో ఒక పని చేయాలి ఖాళీగా కూర్చుంటే ఎట్లా అనేసి మనం వ్యాపారానికి అయితే వచ్చాను ఇలా సరికైతే దింపుకొని వ్యాపారం అయితే మొదలు పెట్టాము ఉదయం నుంచి సాయంత్రం ఏడైపోయింది ఇక చీకటి పడిపోయింది నేనైతే అది మీకు షూట్ చేయలేదు అంటే ఉదయమే మనకు కొద్దిసేపు అయితే వ్యాపారం ఉంది ఎందుకంటే మార్కెట్ సెలవు కాబట్టి మనకు జనాలు ఎవరు కూడా రావట్లేదు జనాలు ఎవరు కూడా ఆగట్లేదు అసలు మన దగ్గర జనాలు ఆగితే మనము ఏదో మనకు వ్యాపారం అవుతుంది మనము ఏదో సంపాదించుకోవచ్చు కానీ ఇక్కడ జనాలు ఎవరు ఆగట్లేదు అసలు భయంకరమైన ఎండ దుమ్ము ధూళి అసలు చాలా ఇబ్బంది అనిపించింది కానీ తప్పదు ఎందుకంటే ఇబ్బంది అంటే కష్టపడితేనే కదా మనకు అన్నీ కూడా తెలుస్తాయి కష్టపడకుండా ఏమీ రాదు కదా అనేసి అలాగే ఎండలో కూర్చొని అమ్ముకోవడం అంటే అమ్మడం జరిగింది కానీ మొత్తానికైతే లాస్ట్లో మళ్ళీ కూడా నేను అదంతా కూడా వీడియో రికార్డ్ చేయలేదు ఎందుకంటే వీడియో రికార్డ్ చేసే వాళ్ళు లేరు మనకు లాస్ట్లో అయితే మిగిలిపోయినాయి అనమాట కాయలు అవి సేలే కాలేదు ఎంతసేపు అమ్మినా కూడా ఎవరు రాలేదు కొనేదానికి ఇక సాయంత్రం అయిపోయింది ఇంటికి వెళ్ళాలి ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి అనమాట ఇక ఇక్కడ చూసుకుంటే మీరు నాతో పాటు ఇంకొంతమంది కూడా పెట్టినారు ఇదే వ్యాపారం కాయలు అంటే మన దగ్గర కొంటారా వాళ్ళ దగ్గర కొంటారా చూడండి ఇక్కడ వరుసకు ఉన్నారు చూడండి లైన్లో మొత్తం బొప్పాయి కాయలు పెట్టుకొని ఉన్నారనమాట ఇక అదే చెప్తాను ఏ చెట్టుకు తోలగాలి ఆ చెట్టుకు తోలుతుందని మన పెద్దోళ్ళు ఆ విధంగా సరేలే ఎంతమంది ఉంటే మనకేంటి మన వ్యాపారం మనకు జరుగుతుందిలేని నేనైతే ధైర్యంగా కూర్చున్నాను అనమాట ఒక ఇది వేసుకొని ఒక పేపర్ వేసుకొని రోడ్డు మీద అయితే కూర్చున్నాను ఇక పర్లేదు అంటే పొద్దున నుంచి కూడా మనకు సాయంత్రం వరకు కూడా పర్లేదనిపించింది వ్యాపారం ఏమో కానీ దెబ్బ తీసిందండి మధ్యాహ్నం నుంచి చాలా దెబ్బ పడింది మనం వేసుకున్నటువంటి వంద కిలోలు సేల్ చేయాలి ఒక్క కిలో రెండు కిలోలు కాదు వంద కిలోలు వేస్తే వేసుకున్నాను నేను ఇక ఈ వంద కిలోలను సేల్ చేయడానికి నా తల ప్రాణం తోకొచ్చిందనే చెప్పుకోవచ్చు చాలా ఇబ్బంది అయిపోయింది ఈరోజు ఎందుకంటే మార్కెట్ ఉంటే మార్కెట్లోకి వచ్చే జనాలు అయితే మన దగ్గర ఆగుతారు ఎందుకంటే వాళ్ళు అక్కడ కూరగాయలు అవి ఇవి తీసుకుని ఆ సైడ్గా ఈ యొక్క ఫ్రూట్ అంటే బొప్పాయి మనకు అన్నిటికీ పనికి వస్తుంది కదా ఇప్పుడు అందులో కూడా మనకు జ్వరాల సీజను ఈ బొప్పాయి తింటే మనకు రక్త కణాలు పెరుగుతాయని ప్లేట్లెట్స్ పెరుగుతాయని కూడా డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి మనకు బొప్పాయి అయితే పర్లేదు సేల్స్ అయితే ఉందన్నమాట ఇబ్బంది లేదు కానీ మనకు దెబ్బ పడిందంటే ఇలా అలా పడలేదు ఈరోజు ఆ యొక్క అసలు జరుగుతూ ఉంటే అంటే వ్యాపారం అనేది మనుషులు వచ్చాగుతా బిజినెస్ జరుగుతూ ఉంటే ఇబ్బంది అనిపించదు మనకు వాళ్ళు అలసిపోదు అనమాట ఇక లేకుండా అలాగే ఉంటే మనకు ఇబ్బంది అనిపించేస్తుంది బాడీకి శరీరానికి అలసిపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నట్టు చూసారు ఎవ్వరు లేరు రోడ్డు మీద చూడండి మనకు వెహికల్స్ కూడా ఏం రావట్లేదు వల్లే ఇబ్బంది అయిపోయింది అసలు చాలా అంటే చాలా అంటే ఇబ్బంది పడ్డాను ఇక ప్రతిరోజు కూడా నేను ఏ రోజైతే వ్యాపారానికి వెళ్తానో ఆ రోజంతా కూడా మీకు వీడియో ఉంటుంది ఇక బెటర్ వీడియో తీస్తా ఈసారి సారైతే కన అంటే ఎంత వచ్చింది ఏంటి నేను ఎంత పెట్టి పెట్టుబడి ఎంత కొన్నాను ఏంటి ఎంత లాభం వచ్చింది అనేది చూపిస్తాను ఎందుకంటే చాలామంది బాగుండి పాపం ఎటువంటి పని చేసుకోలేక ఎటువంటి పని దొరక్క ఇబ్బంది పడుతున్నారు ఇక వాళ్ళందరూ కూడా ఇలాంటివి చేసుకోవచ్చు అండి తప్పులేదు ఎందుకంటే మనం కష్టపడుతున్నాం ఎవరిని మోసం చేయట్లేదు ఇక్కడ కష్టపడి మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరిని ఎవరికి మోసం చేయట్లేదు మనం చదువుకున్న చదువుకు ఆ ఉద్యోగాలు రాక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మనకు ఎంత మిగులుతుంది అంటే మనం ఎంత పెట్టి కొనుక్కోవాలి ఎంత మిగులుతుంది అనేది అయితే రేపటి వీడియోలో అయితే చెప్తాను అయితే హడా హడావి హడావిడిగా మనకు టైం లేదు ఈరోజే ఫస్ట్ రోజు నేను ఈ వీడియో పెడుతున్నాను కాబట్టి మనకు టైం లేనందువల్ల నేనైతే వీడియో కూడా ఎక్కువ రికార్డ్ చేయలేదు ఇక ఉన్న రికార్డింగ్ని మీకు ఇక్కడ పెట్టాను అదే మీరు చూస్తూ ఉన్నారు ఈ విధంగా మనకు ఈరోజైతే హడావిడిగా అయిపోయింది కాబట్టి నేను సరుకు ఎంత కొనుక్కున్నాను మళ్ళీ మనము ఎంతకు సేల్ చేస్తానో ఎంత లాభం వచ్చింది ఇది మంచిదా కాదా అనేది మీకైతే చెప్తాను అన్నమాట ఈ విధంగా మనకు ఈ రోజంతా కూడా చాలా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే మార్కెట్ సెలవు అని తెలియదు నాకు మర్చిపోయినాను నేను అంటే నేను కూడా తెలుసు కానీ మర్చిపోయినాను అలాగే వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే జనాలు ఎవరు కూడా ఆగట్లేదు రోడ్డు మీద కూడా చూడండి ఖాళీగా ఉంది రోడ్డు ఇక్కడ జనాలే లేరనమాట ఇంకా వరుసకు ఉన్న ఈ బొప్పాయి కాయలు ఈ పక్క ఆ పక్క రెండు పక్కలంతా కూడా వరుసగా ఉండడం వల్ల ఏంటంటే మనకు పడిపోయింది దెబ్బ ఇక సేల్స్ లేదు చూడండి వరుసకు ఈ లైన్ అంతా నేను పెట్టుకోండే లైన్ అంతా వరుసకు ఈ యొక్క బొప్పాయి కాయలు పెట్టుకొని అమ్ముతున్నారనమాట ఇక మీరేంటి వీడియోలో మీరు చూడొచ్చు ఈ విధంగా నేను మంచి కాయలు వేసుకున్నాను కానీ ఈ ఈ రెండు పట్ల మీద అంటే ఈ పట్ట మీద కొన్ని ఆ పట్ట మీద కొన్ని పెట్టుకున్నాను ఇవి అలాగే ఉండిపోయిన ఈ పట్ట మీద పచ్చ కలర్ పట్టు ఉంది కదా ఆ పట్ట మీద ఉండే కాయలు అలాగే అనమాట చాలా అంటే చాలా బాధ వేసింది కానీ ఏం చేయలేం అవి అలాగే వదిలేసి ఇంటికైతే వచ్చేయడం జరిగింది ఇక మొత్తానికి ఈరోజైతే కొంచెం లాస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాయలు మిగిలిపోయి అనమాట సాయంత్రానికి అమ్మేయాలి ఇక జనాలు ఆగడ ఆగకపోవడం వల్ల జనాలు రాకపోవడం వల్ల ఏంటంటే మనకు ఇబ్బంది అయిపోయింది దీనివల్ల మనకు ఈరోజు లాస్ అయితే వచ్చిందనమాట మనం పెట్టిన పెట్టుబడి అయితే వచ్చింది డబ్బులు అయితే అయిపోతాయండి మనం పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా అయిపోతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చాలా ఓపిక పేషెన్స్ అనేది అవసరం మనకు ఒక రోజులోనే అదేదో చెప్పినట్లు మనం ఒకే రోజు వందో మెట్టి ఎక్కాలంటే ఎక్కలేం కదా మనం వన్ బై వన్ వెళ్ళాలి ఒకరోజు లాభం వస్తుంది ఒకరోజు నష్టం వస్తుంది అవన్నీ కూడా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను వీడియో అయితే రికార్డ్ చేసి తర్వాత వాయిస్ అయితే ఇచ్చాను కాబట్టి మీకు ఏదైనా కొద్దిగా ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు ఇక ఒక్కొక్కసారి జనాలు వస్తున్నారు కానీ ఆగట్లేదు అసలు ఎందుకంటే మనకు పొద్దున పూట అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి తాజాగా ఉంటాయన్నమాట ఇక రాను రాను ఎండ వస్తుంది కాబట్టి ఈ ఎండకు డల్ అయిపోతాయి ఇది మొత్తానికి వ్యాపారం